హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మన ఇంట్లో ఉన్నటువంటి ఇన్వర్టర్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, అలాగే ఇన్వర్టర్ లోపల ఏమేమి పార్ట్స్ ఉంటాయో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నేను ప్రాక్టికల్ గా నేను మీకు చేసి చూపిస్తాను. ముందుగా మనకు కావాల్సింది ఒక టెస్టర్ ఉంటే సరిపోతుంది ఇన్వర్టర్ అనేది ఓపెన్ చేయడానికి. మనం మీకు ఒకసారి ఇన్వర్టర్ యొక్క ఫ్రంట్ అనేది చూపిస్తాను ఎలా ఉందో. మీకు ఫ్రంట్ అనేది చూస్తే ఎక్స్ సైడ్ అని ఉంది లెఫ్ట్ సైడ్ మీకు, అలాగే మీకు బ్యాకప్ ఆన్, అలాగే ఛార్జింగ్ ఛార్జ్డ్ అని ఉంది. ఇది మీకు డిస్ప్లే. ఇది మీకు డిస్ప్లే దేనికి ఉపయోగపడుతుంది అంటే మనం బ్యాటరీకి పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ అనేది కనెక్ట్ చేస్తే అందులో వోల్టేజ్ అనేది ఎంత ఉంది, అలాగే మనం ఎంత లోడ్ అనేది వేసామో ఇన్వర్టర్ మీద మీకు చూపిస్తుంది ఇది మీకు. అలాగే ఇది వాటర్ లెవెల్లో అంటే మనకి ఉండేటువంటి బ్యాటరీ ఉంటుంది కదా, ఆ బ్యాటరీకి వాటర్ లెవెల్ అనేది తక్కువ ఉంటుంది, ఇక్కడ లైట్ అనేది వెలుగుతుంది. అలాగే మీకు ఇది వచ్చి ఆన్ అండ్ ఆఫ్ స్విచ్, ఇది అంటే యూపీఎస్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అనమాట ఇది మీకు. అలాగే హోమ్ యూపీఎస్ అని ఉంది. మీకు యూపీఎస్ అంటే అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అని అర్థం. అలాగే మీకు 850 VA ప్యూర్ సైన్ వేవ్ అని రాస్తుంది ఇక్కడ మీకు. ఓకే, మీకు పైన చూసుకుంటే ఇది పెయింటింగ్ గట్ట పడిపోయింది. అంటే రీసెంట్గా మా ఇంటికి పెయింటింగ్ అనేది వేసినప్పుడు చిన్న చిన్న పెయింట్ డ్రాప్స్ అనేవి పడిపోయాయి అంతే. ఇది ఇన్వర్టర్ కొని మేము అరౌండ్ మీకు 5 ఇయర్స్ అవుతుంది. ఇన్వర్టర్ అనే బ్యాటరీ కొని 5 ఇయర్స్ అవుతుంది అరౌండ్. ఇప్పటి వరకు ఎటువంటి రిపేరు లేదు, ఎందుకంటే ఇది మెయింటెనెన్స్ చేయడం మీద ఆధారపడి ఉంటుంది. మనం మెయింటెనెన్స్ చేసుకోవాలి దేన్నన్నా సరే, అంటే ఇన్వర్టర్ అన్నా బ్యాటరీ అన్నా సరే మనం మెయింటెనెన్స్ చేసుకుంటే మనకి లైఫ్ అనేది బాగుంటుంది. మీ ఇంట్లో ఉండే ఇన్వర్టర్ అనేది ఎప్పుడైనా రిపేర్ వచ్చింది అనుకోండి, మీకు ఇక్కడ మీకు టోల్ ఫ్రీ నెంబర్ అనేది కనబడుతుంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి మనం ఫోన్ చేస్తే ఇక్కడ టైం కూడా రాస్తుంది 8 AM to 8 PM అని రాస్తుంది. టోల్ ఫ్రీ నెంబర్ వచ్చి 1800103 అలాగే 5454 అని ఉంది. వారంటీ రిజిస్ట్రేషన్ అలాగే AMC రిజిస్ట్రేషన్ అలాగే సర్వీస్ కంప్లైంట్స్. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి మనం ఏమేమి చేయొచ్చు అంటే వారంటీ రిజిస్ట్రేషన్ అలాగే AMC రిజిస్ట్రేషన్ అలాగే సర్వీస్ కంప్లైంట్స్ కూడా ఇవ్వచ్చు ఆ టోల్ ఫ్రీ నెంబర్ అనేది మనం ఉపయోగించి. ఇది ఎక్సైడ్ కంపెనీ టోల్ ఫ్రీ నెంబర్. ఇది ఒకవేళ మీరు లూమినస్ కానీ అమెరాన్ కానీ ఏమైనా యూజ్ చేస్తున్నారనుకోండి వాళ్ళకి వేరే టోల్ ఫ్రీ నెంబర్ అనేది, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే నేను ఇప్పుడు ఇన్వర్టర్ యొక్క బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను. ఇన్వర్టర్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఏమేమి పోర్ట్స్ ఉన్నాయో మీరు చూద్దరు కానీ ఒకసారి. ముందుగా మనం ఇప్పుడు చూస్తే ఇక్కడ వచ్చి మనకి మాన్యువల్ ఉంది, బైపాస్ ఉంది. బైపాస్ అంటే మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటేనే పనిచేస్తుంది బైపాస్ అనేది. అదే మాన్యువల్ ఉందనుకోండి అది కరెంట్ పోయినట్టు యూపీఎస్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. అదే బైపాస్ అనుకోండి కరెంట్ పోయిన తర్వాత ఇన్వర్టర్ అనేది ఆన్ అవుతుంది. మళ్ళీ మనం ఇక్కడ ఈ స్విచ్ అనేది మాన్యువల్లో పెట్టుకుంటే అప్పుడు ఆన్ అవుతుంది ఇన్వర్టర్ అనేది. అంటే యూపీఎస్ అనేది యూపీఎస్ మోడ్లోకి వెళ్ళదు ఇన్వర్టర్ అనేది, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు వచ్చి ఇవి రెండు అవుట్పుట్ సాకెట్స్ ఉన్నాయి చూసారా, 5 amps 3 pin సాకెట్స్ ఇవి. అలాగే మీకు ఇది వచ్చి ఫ్యూజ్, ఇది మీకు ఇన్పుట్ ఫ్యూజ్. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది మీకు ఎక్సైడ్ కంపెనీ కాబట్టి ఫ్యూజ్ అనేది ఇచ్చారు. అదే మీరు లూమినస్ కానీ అమెరాన్ కానీ తీసుకుంటే దానికి మీకు MCB అనేది ఉంటుంది, 10 amps MCB లేదా 6 amps MCB అనేది ఉంటుంది. ఓకే, మళ్ళీ నేను ఫ్యూజ్ అనేది పెట్టేస్తాను. ఇన్వర్టర్ అనేది బాగా వెయిట్ అనేది బాగా ఎక్కువ ఉంది, మినిమం 10 kgs ఉంటుంది. లోపల ట్రాన్స్ఫార్మర్ వెయిట్ ఎక్కువ ఇది. అలాగే మీకు ఇక్కడ చూసుకుంటే మోడల్ నెంబర్ ఉంది, XZ850A DSP PSTUPS మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చి May 2013 అని రాస్తుంది. అలాగే MRP వచ్చి 9499 రూపాయలు ఉంది రేట్ అనేది. కానీ ఇది అప్పుడు మేము కొన్నప్పుడు ఇది 5000 రూపీస్ ఎంతో ఉంది. అలాగే మీకు ఇక్కడ నెగిటివ్ ఉంది అలాగే పాజిటివ్ ఉంది. ఇవి రెండు వైర్స్ మీకు బ్యాటరీస్కి అనేవి కనెక్ట్ అయిపోతాయి. ఇవి మీకు లెగ్స్ ఉంటాయి, మీరు ఈ లెగ్స్ అనేవి బ్యాటరీస్కి నట్ అండ్ బోల్ట్ ఉంటాయి. ఆ నట్ అండ్ బోల్ట్కి మనం కనెక్ట్ చేసుకుంటే మనకి బ్యాటరీలో ఉన్నటువంటి పవర్ సప్లై అనేది ఇన్వర్టర్లోకి వస్తుంది. అలాగే మీకు వచ్చి ఇక్కడ నార్మల్ ఉంది, ఈసీ ఉంది, యూపీఎస్ ఉంది. మీరు యూపీఎస్లో పెట్టుకుంటే మంచిది, ఎందుకంటే యూపీఎస్ అంటే అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై కాబట్టి ఎప్పుడన్నా మీకు పవర్ పోయిన వెంటనే మీకు ఇన్వర్టర్ అనేది ఆన్ అయిపోతుంది. అలాగే మీకు ఇక్కడ వచ్చి HC ఉంది, ఇక్కడ మీకు పైకి వచ్చి NC ఉంది. నార్మల్ ఛార్జ్ అది, NC అంటే మీకు ఎప్పుడైనా సరే మీరు ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు నార్మల్ ఛార్జింగ్లో పెట్టుకోండి సరిపోతుంది NC అనేది. ఇది మీకు వచ్చి ఫ్యాన్, ఇది లోపల ట్రాన్స్ఫార్మర్. అలాగే మీకు ట్రాన్సిస్టర్స్ ఉంటాయి, ట్రాన్సిస్టర్స్ అవి హీట్ ఎక్కిపోతే ఈ ఫ్యాన్ అనేది తిరిగి లోపల ఉన్నటువంటి హీట్ని బయటికి పంపిస్తూ ఉంటుంది, దానివల్ల ఈ ఫ్యాన్ అనేది యూజ్ అవుతుంది అంతే. మీకు ఇంకా లెఫ్ట్ సైడ్ కానీ, అలాగే మీకు లెఫ్ట్ సైడ్ వచ్చి వెంటిలేషన్కి హోల్స్ ఉన్నాయి, మీకు రైట్ సైడ్ కదా కొంచెం వెంటిలేషన్ గురించి ఉంది అంతే. మిగతాయి మనం ఇప్పుడు స్క్రూస్ అనేవి ఓపెన్ చేసి ఇన్వర్టర్ లోపల ఏముంటుందో చూద్దాం. మీకు ఇది వచ్చి ఇన్పుట్ టాప్, ఇది 3 pin టాప్. ఇది మనం ఈ ఇన్పుట్ 3 pin టాప్ని స్విచ్ బోర్డ్లో కనెక్ట్ చేయాలి. 3 pin సాకెట్స్ ఉంటాయి కదా, అందులో కనెక్ట్ చేస్తే మనకి ఇన్వర్టర్కి మామూలు పవర్ ఉన్నప్పుడు మామూలు పవర్ వస్తుంది, ఒకవేళ పవర్ పోయినప్పుడు
బ్యాటరీలో ఉన్నటువంటి బ్యాకప్ అనేది వస్తుంది. మొత్తం మీకు టోటల్ 6 స్క్రూస్ ఉంటాయి. నేను ఇప్పుడు ఒక స్క్రూ అనేది రిమూవ్ చేశాను, అలాగే మిగిలిన రెండో స్క్రూ అనేది రిమూవ్ చేస్తున్నాను. అంతకన్నా ముందు మీకు ఇక్కడ ఒక సీల్ ఉంటుంది. ఈ సీల్ అనేది నేను రిమూవ్ చేస్తాను, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇది సీల్, ఇది ఇది సీల్. ఇది నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నానంటే దీనికి వారంటీ అనేది అయిపోయింది. జనరల్గా 2 ఇయర్స్ ఇస్తారు వారంటీ, 24 మంత్స్. ఇది తీసుకుని 5 ఇయర్స్ అవుతుంది కాబట్టి నేను మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను. రీసెంట్గా మన ఛానల్లో ఒక ఇన్వర్టర్ అలాగే బ్యాటరీ అనేది అన్బాక్సింగ్ చేశాను. మీకు ఆ ఇన్వర్టర్ అనేది ఎందుకు ఓపెన్ చేసి చూపించలేదంటే అది మీకు ఇంకా వారంటీ అనేది ఉంది. ఒకవేళ నేను ఓపెన్ చేశాను అనుకోండి వారంటీ అనేది పోతుంది, ఎందుకంటే ఈ సీల్ అనేది రిమూవ్ చేసేస్తాం కాబట్టి వారంటీ పోతుంది. అందువల్ల ఆ కొత్త ఇన్వర్టర్ అనేది మీకు నేను చూపించడం లేదు. ఈవెన్ 2 ఎక్సైడ్ కంపెనీవే, ఇది తీసుకుని 5 సంవత్సరాలు అవుతుంది. అది రీసెంట్గా 2018లో కొన్నాం ఆ ఇన్వర్టర్ వచ్చి. అది 1050 VA ఇన్వర్టర్, అది ఇదేమో 850 VA ఇన్వర్టర్. ఇది టోటల్గా 6 స్క్రూస్ అనేవి ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేస్తే మీకు ఈ పాజిటివ్ నెగిటివ్ ఉన్నాయి కదా, బ్యాటరీకి వెళ్ళేటటువంటి టెర్మినల్స్ ఇవి. బ్యాటరీకి వెళ్ళే టెర్మినల్స్ మీకు ఇక్కడ గమనిస్తే అల్యూమినియం ఉన్నటువంటి ఒక కాయిల్ ఇది. ఇది మీకు కింద ట్రాన్సిస్టర్స్ అనేవి కనబడతాయి, మీరు బాగా గమనించండి. ఇవి 4 వచ్చి మీకు ట్రాన్సిస్టర్స్. ఈ ట్రాన్సిస్టర్స్ ఏం చేస్తాయంటే బ్యాటరీ నుంచి వచ్చేటువంటిది మనకి డీసీ సప్లై అనేది వస్తుంది. డీసీ సప్లైని ఈ ట్రాన్సిస్టర్ ఏం చేస్తుందంటే ట్రాన్సిస్టర్ మధ్యకి పాజిటివ్ అనేది మనం కనెక్ట్ చేసామనుకోండి, ఓ పక్క ఈ పక్క వస్తుంది పాజిటివ్, ఇంకోసారి ఈ పక్క వస్తుంది, ఇంకోసారి ఈ పక్క వస్తుంది, ఇంకోసారి ఈ పక్క వస్తుంది. అంటే డీసీ పవర్ సప్లైని ఈ ట్రాన్సిస్టర్స్ ఆల్టర్నేటింగ్ కరెంట్ సప్లై కింద మారుస్తాయన్నమాట. అంటే సెంటర్ను మనం పాజిటివ్ అనేది కనెక్ట్ చేస్తాం, పక్క పాజిటివ్ వస్తుంది ఇంకో పక్కన పాజిటివ్ వస్తుంది, అంటే వేరే అయిపోతుంది. మీకు సైన్ వేవ్ అనేది ఉంటుంది మన ఛానల్లో, ఆల్టర్నేటింగ్ కరెంట్కి డైరెక్ట్ కరెంట్కి తేడా ఏంటి అనేది ఒక వీడియో చేశాను, మీరు అది చూడొచ్చు. అందులో మీకు సైన్ వేవ్ అనేది ఎలా డైరెక్షన్ అనేది ఉంటుంది, డీసీ కరెంట్కి సైన్ వేవ్ ఎలా ఉంటుంది, ఏసీ కరెంట్కి సైన్ వేవ్ అనేది ఎలా ఉంటుందో మీకు అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకసారి ఆ వీడియో అనేది చూడొచ్చు, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అంటే మనం ఇచ్చేటువంటిది డీసీ సప్లైని. ఇది మీకు ఆల్టర్నేటింగ్ కరెంట్లో ఫేజ్ న్యూట్రల్ అనేది ఉంటుంది కదా, మీకు పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ వేరే అయిపోతూ ఉంటాయి, ఇలా సైన్ వేవ్ అనేది ఉంటుంది, మీకు ప్యూర్ సైన్ వేవ్ అంటారు. డీసీ సప్లైకి సైన్ వేవ్ అనేది ఏమీ ఉండదు, మీకు డైరెక్ట్గా వెళ్తూ ఉంటుంది పవర్ అనేది. మనం డీసీ సప్లైని ఏసీ సప్లైగా మార్చాలంటే మనం ఈ ట్రాన్సిస్టర్స్ అనేవి యూజ్ చేయాలి, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఇన్వర్టర్ మొత్తం పనిచేయాలంటే మీకు ఈ ట్రాన్సిస్టర్సే మెయిన్. మీకు ఈ అల్యూమినియం కాయిల్స్ అనేవి ఎందుకు పెట్టారంటే ఈ ట్రాన్సిస్టర్స్ అనేవి వేడెక్కిపోతాయి. అంటే ఎప్పుడైనా మీకు పవర్ పోయినప్పుడు బ్యాటరీలో ఉన్నటువంటి పవర్ సప్లైని ఈ ట్రాన్సిస్టర్స్కి కనెక్ట్ అవుతుంది. ఈ ట్రాన్సిస్టర్స్ కనెక్ట్ అయినప్పుడు ఈ ట్రాన్సిస్టర్స్ ఏం చేస్తాయంటే మీకు పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పవర్ సప్లైని వోల్టేజ్ అండ్ కరెంట్ని వేరే చేస్తూ ఉంటాయి. అప్పుడు ఇవి ఈ ట్రాన్సిస్టర్స్ అనేవి వేడెక్కిపోతాయి. ఇవి వేడెక్కిపోయినప్పుడు ఈ అల్యూమినియం కాయిల్స్ అనేవి, అల్యూమినియం కాయిల్స్ నుండి మీకు ఇక్కడ ఫ్యాన్ అవుట్ ఉంటుంది, మీరు బాగా గమనించండి. ఓకే, ఇలా లేపితే మీకు కనబడుతుంది అనుకుంటా, ఇది మీకు ఫ్యాన్. ఇది అల్యూమినియంకి ఇంకో గొప్పతనం ఉంది ఏంటంటే మీకు అల్యూమినియం అనేది త్వరగా వేడెక్కుతుంది, త్వరగా చల్లబడిపోతుంది. అందువల్ల మీకు కూలింగ్ పర్పస్లో అల్యూమినియంనే ఎక్కువ యూజ్ చేస్తారు, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఈ అల్యూమినియం కాయిల్స్ అనేవి వేడెక్కిపోతాయో ఈ ఫ్యాన్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. ఈ ఫ్యాన్ అనేది ఆన్ అయిపోయి మీకు చల్లబరుస్తుంది. ఇది మీకు వెంటిలేషన్ పర్పస్ యూజ్ చేస్తారు ఈ ఫ్యాన్ అనేది బయటికి. అలాగే మీకు లోపల ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ వేడెక్కిపోయినా, ఈ అల్యూమినియం కాయిల్స్ అనేవి వేడెక్కిపోయినా ఈ ఫ్యాన్ అనేది రొటేట్ అవి మీకు వెంటిలేషన్ అనేది బయటకు వచ్చేస్తుంది, లోపల ఉన్నటువంటి హీట్ అనేది బయటకు వస్తుంది. అలాగే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్కి ఇక్కడ వచ్చినటువంటి 12 వోల్ట్స్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఉంటుంది కదా, ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది వెళ్ళిపోయి ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్కి అవుట్పుట్ ఉంది కదా, ఈ ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్కి వెళ్తుంది. అంటే ఇక్కడ మీకు ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది వచ్చేస్తుంది, ఆల్టర్నేటింగ్ కరెంట్ అలాగే ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అనేది ఇక్కడ వస్తుంది. ఈ 12 వోల్ట్స్ ఇన్పుట్ అనేది ఇక్కడ ఇచ్చామనుకోండి మనం, ఇక్కడ అవుట్పుట్ అనేది 220 వోల్ట్స్ అనేది వస్తుంది. మీకు నేను చూపిస్తాను, మీరు బాగా గమనించండి. బ్యాటరీ నుంచి వచ్చేటువంటి డీసీ సప్లై ఆల్టర్నేటింగ్ సప్లై కింద మార్చిన తర్వాత ట్రాన్సిస్టర్స్ అనేవి మీకు ఈ ట్రాన్స్ఫార్మర్కి అవుట్పుట్కి మనం 12 వోల్ట్స్ అనేది కనెక్ట్ చేస్తే ఇన్పుట్కి అనేది 220 వోల్ట్స్ అనేది వస్తుంది. ఈ 220 వైర్స్ ఉంటాయి కదా, మీకు 220 వోల్టేజ్ ఉన్నటువంటి ఈ అవుట్పుట్ వైర్స్ అనేవి వచ్చి మీకు ఇక్కడ సాకెట్స్కి అనేది కనెక్ట్ అయిపోయింది. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ట్రాన్స్ఫార్మర్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్గా యూజ్ చేయొచ్చు,
స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ గా కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఇన్వర్టర్లో ఏం జరుగుతుందంటే ఒకే ట్రాన్స్ఫార్మర్ ని రెండు విధాలుగా యూజ్ చేస్తారు, అంటే రిలేస్ యూజ్ చేస్తారు అన్నమాట. రిలేస్ యూజ్ చేసి ఒక ట్రాన్స్ఫార్మర్ ని స్టెప్ డౌన్ గా యూజ్ చేస్తారు, అలాగే ఒకే ట్రాన్స్ఫార్మర్ ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ గా కూడా యూజ్ చేస్తారు. ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఈ 3-pin టాప్ కి పవర్ సప్లై అనేది మనం కనెక్ట్ చేసిన వెంటనే మీకు ఈ ట్రాన్స్ఫార్మర్ కి 230 వోల్ట్స్ ఇన్పుట్ అనేది వస్తుంది. ఈ 230 వోల్ట్స్ ఇన్పుట్ అనేది వచ్చి మీకు ఇక్కడ ఉన్నటువంటి ఈ 12 వోల్ట్స్ అవుట్పుట్ ఉంది కదా, ఈ 12 వోల్ట్స్ అవుట్పుట్ కి వెళ్ళిపోతుంది. ఈ 12 వోల్ట్స్ అవుట్పుట్ కి వెళ్ళి ఈ 12 వోల్ట్స్ అవుట్పుట్ నుండి మళ్ళీ ట్రాన్సిస్టర్ నుండి మీకు పవర్ అనేది మళ్ళీ బ్యాటరీకి అనేది వెళ్ళిపోతుంది, అంటే బ్యాటరీ పాజిటివ్ నెగిటివ్ కి వెళ్ళిపోతుంది. బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. ఎప్పుడైతే పవర్ అనేది పోతుందో, అంటే ఈ ట్రాన్స్ఫార్మర్ కి ఇన్పుట్ సప్లై అనేది ఆగిపోతుందో, వెంటనే మీకు బ్యాటరీలో నుంచి పవర్ అనేది ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ట్రాన్సిస్టర్స్ అనేవి 12 వోల్ట్స్ అనేది ఇన్పుట్ అనేది ఇక్కడ ఇచ్చి మనకి అవుట్పుట్ అనేది 230 వోల్ట్స్ అనేది అవుట్పుట్ ఇక్కడ వస్తుంది. ఈ అవుట్పుట్ ని ఇక్కడ ఉన్నటువంటి సాకెట్స్ కి వస్తుంది అన్నమాట అవుట్పుట్. ఇదంతా మీకు రిలేస్ అనేది ఉంటుంది, రిలేస్ అనేవి చేసుకుంటే మీకు రిలేస్ అనేవి చూపిస్తాను ఉన్నాడు ఒకసారి ఎక్కడ ఉంటాయో. అలాగే మీకు ఇక్కడ గమనిస్తే బ్లాక్ కలర్ లో ఉంది ఇది మీకు రిలే, మీకు చూపిస్తాను చూడండి జూమ్ చే. ఓకే టోటల్ జూమ్ చేశాను. ఈ బ్లాక్ కలర్ లో ఉన్నటువంటిది మీకు రిలే ఇది. ఈ రిలే మీకు పవర్ ని ఆటో కట్ చేయాలన్నా పవర్ వచ్చినట్టు తెలిసినా మీకు ఫర్ సపోజ్ సడన్ గా పవర్ పోయింది అనుకోండి, వెంటనే మీకు ఈ రిలేస్ అనేవి ఏం చేస్తాయంటే బ్యాటరీలో ఉన్నటువంటి బ్యాకప్ పవర్ ని మీకు ఈ ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ చేసి మళ్ళీ స్టెప్ అప్ చేసి వోల్టేజ్ ని సాకెట్స్ కి అవుట్పుట్ పంపిస్తుంది. ఎప్పుడైతే మళ్ళీ కరెంట్ వస్తుంది అనుకోండి మీకు వెంటనే బ్యాటరీ నుంచి వచ్చే బ్యాకప్ అనేది ఆఫ్ చేసి మళ్ళీ ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి బ్యాటరీస్ కి వెళ్ళేటువంటి పాజిటివ్ నెగిటివ్ కి కనెక్ట్ చేసి మళ్ళీ బ్యాటరీ అనేది ఛార్జింగ్ అయ్యేలా చేస్తుంది. ఈ విధంగా మీకు ఇన్వర్టర్ అనేది పనిచేస్తుంది. అంతేకాకుండా మీకు ఈ పక్కన గమనిస్తే ఇక్కడ మీకు ఫీజెస్ ఉన్నాయి రెండు ఫీజులు. ఇవి రెండు ఫీజులు దేనికంటే ఒకటి పాజిటివ్ గా ఉంటుంది ఒకటి నెగిటివ్ గా ఉంటుంది, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. మీకు పాజిటివ్ అనేది ఈ పైన ఉన్నటువంటి అల్యూమినియం కాయిల్ కి కనెక్ట్ చేసి ఉంటే మీకు నెగిటివ్ వచ్చి కింద మదర్ బోర్డ్ కి కనెక్ట్ చేస్తుంది. మీకు ఇప్పుడు కనబడుతుంది అనుకుంటా, నెగిటివ్ వచ్చి కింద మదర్ బోర్డ్ కి అనేది కనెక్ట్ చేస్తుంది. మీకు అక్కడ నెగిటివ్ ఒక ఫీజ్ ఉంటుంది పాజిటివ్ ఒక ఫీజ్ ఉంటుంది. ఈ ఫీజెస్ దేనికంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఎప్పుడన్నా మీరు బ్యాటరీకి ఎప్పుడన్నా మీరు గమనిస్తే నేను జూమ్అవుట్ చేసేస్తున్నాను, మళ్ళీ జూమ్అవుట్ చేసేస్తే మీకు కొంచెం క్లారిటీగా కనబడుతుంది. ఎప్పుడైనా మీరు బ్యాటరీకి పాజిటివ్ నెగిటివ్ అనేది కనెక్ట్ చేస్తారు కదా, ఒకవేళ మీరు రివర్స్ లో కనెక్ట్ చేశారు అనుకోండి, అంటే ఇలాగా నెగిటివ్కి ఏమో పాజిటివ్ కనెక్ట్ చేసి పాజిటివ్కి ఏమో నెగిటివ్ కనెక్ట్ చేసిన వెంటనే మీకు ఈ ఫీజెస్ అనేవి బర్న్ అయిపోతాయి, ఈ ఫీజెస్ అనేవి పోతాయన్నమాట. అందుకని మీకు ఆ ఫీజెస్ అనేవి యూజ్ చేస్తారు. మీకు ఒకసారి ఆ ఫీజ్ అనేది చూపిస్తాను ఎలా ఉంటుందో. చాలా టైట్గా పెట్టుంటుంది ఫీజ్ అనేది, కొంచెం కష్టపడాలి బయటికి లాగాలంటే. ఫీజ్ అనేది రిమూవ్ చేశాను మీరు చూడొచ్చు ఒకసారి. ఇది మీకు ఫీజ్. మీకు లోపల చూస్తే వి షేప్లో ఉంది, అది మీకు ఫీజ్ అనేది ఇప్పుడు మీకు ప్రాపర్గా ఉంది కాబట్టి మీకు వి షేప్ ఉంది. అదే మీకు ఫీజ్ అనేది పోయింది అనుకుంటే ఆ వి షేప్ అనేది కట్ అయిపోతుంది. ఆ వి షేప్ అనేది కట్ అయిపోతే మీకు అవుట్పుట్ రాదు, ఇంకా మీకు ఒక పక్కన బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కదు అలాగే మీకు అవుట్పుట్ కూడా రాదు. అందువల్ల మీకు ఈ ఫీజెస్ అనేవి యూజ్ చేస్తారు, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ ఈ ఫీజు యథాస్థానంలో పెట్టేస్తాను. మళ్ళీ నేను ఫీజ్ అనేది ప్రాపర్గా ఇన్సెట్ అనేది చేసేసాను. ఈ వీడియోలో మీకు ఇన్వర్టర్ అనేది ఎలా పనిచేస్తుంది, అలాగే మీకు పార్ట్స్ ఆఫ్ ఇన్వర్టర్ అనేది ఏమేమి ఉంటాయో లోపల మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇన్వర్టర్ అనేది డీసీ సప్లైని ఏసీ సప్లైకి ఎలా మారుస్తుంది, అలాగే ఏసీ సప్లైని మళ్ళీ డీసీ సప్లైకి ఎలా మారుస్తుందో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.